శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథలు రెండవ సంపుటం వడ్ల గింజలు. రాజద్వారే రాజగృహే సర్వదా దిగ్విజయోస్తు వేదోక్తం పరిపూర్ణమా మెల్లిగా అడుగు వేస్తూ ద్వారంలో నుంచే ఇలాగ ఆశీర్వచనం ప్రారంభించాడు తంగిరాల శంకరప్ప. కానీ దివాన్జీకి ఎదురుగాను గుమ్మానికి ఒక పక్కగాను నుంచుని ఉన్న ఠాణేదారు మాట సగంలోనే గభీమని అడ్డం వచ్చి, "ఫో ఫో, మళ్ళీ ఇక్కడికి వచ్చావు" అంటూ గుండెల మీద చేయి వేసి అతన్ని ఆపు చేసి, "ఏ, ఎవరో జవాన్లు" అని ద్వారం కేసి చూస్తూ కరుగ్గా పిలిచాడు. "చిత్తం బాబయ్య, మేము అడ్డుపడుతూనే ఉండగా జలగలాగా జారి లోపలికి వచ్చేస్తున్నారండి" అంటూ ఇద్దరు జవాన్లు వచ్చి శంకరప్పకి రెండు వైపులా నించున్నారు. "చాలు చాలు, దయచేయండి దయచేయండి" అంటూ మరో జవాను వెనుకపాటుగా వచ్చి వీపు మీద వేళ్లాడుతూ ఉన్న అంగాస్త్రపు కొంగులు పట్టుకున్నాడు. "దివాన్జీ గారు ఉండగా మధ్య మీరు ఎవరయ్యా" అంటూ శంకరప్ప విడిపించుకుపోయాడు. జవాను పట్టుకు అంగాస్త్రం చిరిగిపోతుందా అన్నంత బెంకగా కూడా ముందుకి రాబోయాడు. "కానీ చాలు చాలు, ఊరుకో ఈ పాటికి, దరిద్రపు అంగాస్త్రం కూడా నువ్వు ఇంకా చూస్తావా మాయ్" అని అతగాని జవాన్ల మీదకి గెంటేశాడు ఠాణేదారు. "నీ మూలాన మాకు కూడా మాట వస్తుంది, మంచివాడివే, రా రావయ్యా" అంటూ జవాన్లు శంకరప్ప రెక్కలు పట్టుకున్నారు. "నేను డబ్బు కోసం రాలేదు" అని శంకరప్ప మళ్ళీ ఏదో చెప్పబోయాడు. "కానీ డబ్బక్కర్లేకపోతే మరి ఈ వేషాలన్నీ ఏమిటి, వీధిలోకి పడగంటగా ఇంకా చూస్తారేమిటోయ్ అని ఠాణేదారు జవాన్ల మీద కళ్ళెర్ర చేశాడు. ఠాణేదారు తొందరపెట్టడం, సర్వాధికారి అయిన దివాన్జీ ఇదేమీ గమనించకపోవడం దీంతో జవాన్లకు చాలా దిలాసా వచ్చింది. వెంటనే వాళ్ళు పొదివి పట్టుకుని శంకరప్పని వీధిలోకి లాక్కుపోయారు. అయినా లోపలికి రావాలని శంకరప్ప గింజుకోవడం మానలేదు. వెర్రి ఆవేశంతో అతనొక్కొక్క ఊపు ఊపినప్పుడు పట్టుకోలేక జవాన్లు ముందుకి వెనక్కి ఒక్కొక్క ఊపు ఊగిపోసాగారు. ఇదంతా తెలుసుకోవడానికి అప్పటికి తెరిపోయింది దివాన్జీకి. చేతిలో ఉన్న కాగితం పక్కన ఉంచి మరో కాగితం అందుకుని, "ఏమిటా అల్లరి" అని నిదానంగా అడిగాడు అతను. ఎవరో పిచ్చి బ్రాహ్మడు మహాప్రభు, ఏలినవారి దర్శనం కావాలని నానా అల్లరి చేస్తున్నాడండి. ఒక్క రూపాయి చేతిలో పెట్టి పొమ్మనలేకపోయావా? డబ్బక్కర్లేదు తండి. మరేం కావాలట? చెప్పలేదండి. అడిగావా నువ్వు? లేదని చేతులు నులుపుకుంటూ ఇలా నసిగాడు ఠాణేదారు. వీధిలో జవాన్ల కట్టుళ్ళలో ఉండి ఇదంతా వింటూనే ఉన్న శంకరప్ప ఒక్క క్షణం మాట్లాడడం తప్ప మరేమీ అక్కర్లేదని చెప్పవయ్యా అని కేకేశాడు. "చెప్పవయ్యా" అని పళ్ళు బిగించి పెదవులు మాత్రం కదుపుతూ శంకరప్ప మీద నిప్పులు కురిసేశాడు ఠాణేదారు. ఆ ఏకవచనం ప్రయోగం గుండెల్లో కసుక్కున కైజారుపుచ్చుకున్నంత బాధ పెట్టింది అతనికి. ఏకవచన ప్రయోగం అంటే నౌకరీలో ఉండేవారి నాలుగు ఎంతైనా నేర్పు చూపించగలదు, కానీ చెవులు మాత్రం ఓర్పు కనపరచలేవు. ఒక అంగాస్త్రపు గుడ్డ పట్టుకుని మరొక అంగాస్త్రపు గుడ్డ కప్పుకుని దరిద్రం ఓడుకుంటూ, "అయితే పిచ్చిబ్రాహ్మడు మహాప్రభు, బేడీలున్నాయా? లేవండి. గుడ్డలు మాసి తిరిగి ఉన్నాయా? లేవండి. చింపిరిదలా? కాదండి. మరి నీ ఆగడం అంతా ఎందుకోయ్" అన్నట్టు మొగం ఉంచుకుని సులోచనాలపై నుంచి కొంచెం చురుగ్గా చూస్తూ ఉండగా, "నేను కార్యార్థిని కానీ పిచ్చివాణ్ణి కాను మహాప్రభో" అని శంకరప్ప గట్టిగా కేకవేశాడు. ఠాణేదారు గుండెలు కొట్టుకున్నాయి కానీ కళ్ళు శంకరప్ప మీద మళ్లీ నిప్పులు కొట్టాయి. "చికిలి కళ్ళు కాగితం మీదకి తిప్పుకొని ఎదుటికి రప్పించు" అన్నాడు దివాన్జీ. కంఠం నొక్కుపోయి ఠాణేదారికి మాట రాలేదు. చూపులు మాత్రం వీధికి వేసి మళ్ళాయి. ఆ ఇంగితం కనిపెట్టి జవాన్లు శంకరప్పను తెచ్చి దివాన్జీ ఎదుట విడిచిపెట్టారు. దివాన్జీ యగాదిగా చూశాడు. ఉన్మాద లక్షణాలు కనపడకపోవడమే కాదు, శంకరప్ప ముఖం మీద బ్రహ్మతేజస్సు వెలిగిపోతోంది. మొదట దివాన్జీ కళ్ళు జగజగలాడిపోయాయి, కానీ తర్వాత అంతలో అధికార దర్పం పొంగి మనస్సు బిరుసెక్కి దాంతో కొరకొరలాడుతూ, "ఎవరయ్యా మీరు" అని ప్రశ్నించాడు. "మా ఇంటి పేరు తంగిరాలవారు, నా పేరు శంకరప్ప, నేను తణుకు నుంచి వచ్చానండి." "ఏమిటి పని?" "మహారాజులం గారి దర్శనం చేసుకుందామని వచ్చాను." దివాన్జీ కళ్ళు చెమచమలాడిపోయాయి. పెదవులు అప్రయత్నంగా కలిగాయి. "ఏమిటి ఈ వేషంతో" అనే మాటలు నాలుగు చివరి నుంచి గభీమని జారిపోయాయి. చెప్తాం, ఒక విద్యలో నేను చక్రవర్తిని, విద్వత్తు ఉన్నచోట వేషం అక్కర్లేదండి" అని ఊగీసలాడుతూ శంకరప్ప బదులు చెప్పాడు. "ఏ విద్యలో నీ చక్రవర్తిత్వం?" "చదరంగంలో." దివాన్జీ సీత్కారం చూశాడు. అతని ముఖం మీద వెటకారం పొటమరించి ఉంది. పరోక్షం మాట ఏమైనా ప్రత్యక్షంలో మొదట కూచోమనకపోవడము, తర్వాత తన సహజ వేషాన్ని నిరసించడము, ఆ పైన ఏకవచన ప్రయోగము, చివరికి ఇదేని, దీంతో శంకరప్పలో దౌత్యం అంకురించింది. చదరంగం అంటే లోకసామాన్యకి లోపల కర్రముక్కలు, పైన లక్కపోత మాత్రమే కనపడతాయి, కానీ తెలిసిన వారికి అందులో చతురంగ బలం యొక్క నిజస్వరూపం గోచరిస్తుంది. యుద్ధరంగంలో అహమికతో ఎదుర్కొన్న ఇద్దరు చక్రవర్తుల చావుబతుకుల సంరంభం కూడా ప్రత్యక్షంగా కనబడుతుంది. "గొప్ప వ్యాఖ్యానమే" అని నిరసించాడు దివాన్జీ. "ధన్యోహం" అని వెటకారంగా చూశాడు శంకరప్ప. వెనుకపాటున వచ్చి మెడ మీద చెయ్యి వేసి నొక్కి పట్టి నట్టయింది దివాన్జీకి. మాట తొణకలేదు. బ్రాహ్మలే కాదు, తొరకలు, రెడ్లు, తెలగాలు, వెలమలు, చివరికి క్షత్రియులు కూడా ఎక్కడా నా ఆట కట్టగలిగిన వారు లేకపోయారు.
అబ్బా అలాగే, ఆత్మస్థుతి మంచిది కానీ కాదు, కానీ ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క చోట అదే చాలా అవసరం అవుతూ ఉంటుంది. ఇంతకీ శ్రీవత్సవాయ చతుర్భుజ తిమ్మజగపతి మహారాజులంగారంటే చదరంగంలో ఆటలో నిధి అని దిగ్ధంతులు ఘోష పెడుతూ ఉండడం వల్ల ఒక్క మాట ఒక్క ఆట వారితో ఆడాలని అంతేనా కోరిక? అంతే, అక్షరాల అంతమాత్రమే. అయితే శీఘ్రంగా వెళ్ళవచ్చు. అదేమీ సాధ్యం కాదు గనక. ఏమీ ఎందుకు కాదు? మనమేమిటి, వీడితో మాట్లాడడం ఏమిటి అని దీవాన్జీకి అభిజాత్యం తోచింది. కానీ చదరంగం ఆడకూడదని నిశ్చయించుకున్నారు ప్రభు అని మాట జారి వచ్చేసింది. ఎంచేతో తగిన ఉజ్జీ దొరక్క చివరికి ఆట కట్టడం మాట దేవుడు ఎరుగు. 4-5 ఎత్తులైనా పొంకంగా వేయగలవాడు కనబడలేదు పృథ్వీ మీద. విపులాచ పృథ్వీ, దివాన్జీ ఉలిక్కిపడ్డాడు. కానీ అలాంటిదేమీ లేనట్టు నటిస్తూ అందుకు నిదర్శనంగా పృథ్వీ మాట జార విడిచి కళ్ళు తెరవని కుర్రకుంకలతో ఆటేమిటని దాంతో నిరాశ చేసుకున్నారు మహారాజులంగారు అన్నాడు. నాతో ఆడి చూడకుండానే అని మొదలకించాడు శంకరప్ప. దీవాన్జీ ఉగ్రుడేనాడు, నిప్పులు కక్కుతూనే చూశాడు. కానీ శంకరప్ప గుండెల మీద తర్జనీ నిర్దేశం ఇంకా గుండెల మీదే ఉంది. కళ్ళింకా నిలవదీసి అడుగుతూనే ఉన్నాయి. తల ఎగరవేసుకుంటూ, నువ్వే ఆకాశం నుంచి ఊడిపడ్డావా అని నిరసనగా అడిగాడు దీవాన్జీ. ఇంకా పైనుంచి అనే చెప్పవచ్చు అని దానికి శంకరప్ప నిర్లక్ష్యంగా జవాబు చెప్పాడు. అబ్బో, ఆశ్చర్యం అక్కర్లేదు. చదరంగం ఆడి తంగిరాల శంకరప్పను జయించగలిగిన వాడు చతుర్దశ భువనాల్లోనూ లేడు. మహాకోస్తావే, కత్తి చేతిలో ఉన్నప్పుడు కొయ్యకపోవడం ఏమి, బతకదలుచుకోలేదు అని కరుగ్గా అడిగాడు దీవాన్జీ. అది మాట, అసలైన మాట అది. మళ్ళీ చెబుతున్నాను, చదరంగం ఆటలో నేను గొప్ప విద్వాంసుణ్ణి, కానీ నా విద్వత్తుకు వినియోగం కనపడలేదు. అంటే ఆ విద్యకు నాకు ఆనుకూల్యం పొసగలేదు. ఇక బతికేం ప్రయోజనము? ఈ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఇది చివరి ప్రయత్నం. నా చావు బతుకులు ఇక్కడ తేలిపోవాలి. దీవాన్జీ ఎర్రగా చూశాడు. ఏతావత ముండిపట్టు పట్టి ఆటలో కూర్చుని ఓడిపోతే మహారాజులం గారు వచ్చిన వాడి తల కొట్టించి కోట కొమ్మలు కట్టించడానికి శపథం పట్టారని తెలుసు. తప్పకపోతే అందుకు సిద్ధపడే వచ్చేశాను. అంత సాహసం ఏమి, పెళ్ళయిందా? ఇంటావిడ కాపురమే చేస్తుంది. దీవాన్జీకి హఠాత్తుగా జాలి కలిగింది. కలో గంజో తాగుతూ పెళ్ళామని పిల్లలని ఏదో నలుగురితో బాటుగా ఉండగా ఈ దుస్సాహసం ఏమయ్యా నీకు? మంచి ప్రశ్నే, కానీ దీనికి సర్వత్రా చలామణి లేదు. అంటేనా, విద్యల్లో ఉండుకున్న రుచి అలాంటిది. అది అందరికీ అందేది కాదు. విద్వత్తు ఉంటే తిండి అక్కర్లేదు, నిద్ర అక్కర్లేదు, గుడ్డ కూడా పెళ్ళాము శాస్త్రం చెప్పిన తరువాయిగా ఉంది. నిద్రాహారాలే అక్కర్లేకపోయాక ఇక పెళ్ళామెందుకు? అయితే ప్రాజ్ఞత రాకముందే నాకు పెళ్ళయింది. ఇంటావిడ రావడము, చదరంగపు వ్యసనము హెచ్చిపోవడం ఒక్క మాటే. డబ్బు సంపాదించుకురమ్మని ఇంటావిడ తరిమి కొట్టిందన్నమాట. ఇంటావిడ అయిన ప్రతి స్త్రీకి ఆ అధికారం ఉన్నదే కాదు? ప్రతి మగాడి ఇంటావిడ అధికారం చలాయించుకుంటూనే ఉంది కాదు? ఏవంచ, నా విషయంలో కూడా అది కొంత లేకపోలేదు. తమరు బాగానే కనిపెట్టారు, కానీ ఉన్నదంతా అలాగే ఉండిపోయింది. ఇది విని దీవాన్జీ రుష్టుడూ అయినాడు, లజ్జితుడూ అయినాడు. కానీ రెండింటి కలుపుతో చివరికి అభావదశకు వచ్చి ఇంకా ఏమిటి అన్నాడు. ప్రతిదినము ఎవరో ఒకరు వస్తూ ఉండడము, 4-5 వేయలేక చల్లగా జారుకుంటూ ఉండడము, ఇక్కడ మహారాజులం గారికి అక్కడ నాకు ఒక్కలాగే, ఆ దురుసు పొలిగి ఏమిటయ్యా? సత్యం ఒక్కొక్కప్పుడు దురుసుగానే ఉంటుందండి. దీవాన్జీ తెల్లబోయాడు. సత్యం ఎదుట ఎలాంటి వాళ్ళు ఒక్క అంతస్తులోనే ఉంటారు. పోనీ తగిన ఉజ్జీ దొరక్క ఇక్కడ మహారాజులం గారికి విసిపోయి వచ్చింది, అక్కడ నాకు విసిపోయి వచ్చింది. దీన్ని తమరేమంటారు? నీ ఆట లెక్కేమిటయ్యా? శబాస్, చాలా రోజులకు వినపడింది ఈ మాట. కానీ ప్రస్తుతం ఈ మాట అనదగ్గిన వారొక్క మహారాజులం గారే. ఇక తమరా, వారి దర్శనం తమ చేతిలో ఉంది. దీవాన్జీ ముఖం ధుమధుమలాడిపోయింది. సరే, ఆలోచిస్తాం వెళ్ళు అని నిరసన భావం కనపరిచి అతను ముఖం ఉంచుకున్నాడు. నేను కట్టుకోవడానికి గుడ్డ కూడా లేనివాడినని ప్రత్యక్షమే. అయితే నా ప్రజ్ఞ చూపించాలనే కానీ నాకు మరేమీ ఆశ లేదు. మరో కోరిక ఎంతమాత్రమూ లేదు. ఈ విషయంలో సంకోచం ఎంతమాత్రమూ అక్కర్లేదు. మంచి మాటే. నేను ఓడిపోతే నా తల తీసుకోవడానికి కూడా నాకు అభ్యంతరం లేదు. అది ఎలాగా తప్పనిదే, అవ్యధనంగా తథాస్తు అని. ఇక నీ అభ్యంతరం ఏమిటి అన్నట్టు చురుగ్గా చూసి దంగైపోయి దీవాన్జీ మాట్లాడలేకపోగా తెలుసుకోగలిగితే అది ఒక గౌరవమే అని టొకాయించాడు శంకరప్ప. ఇంకే పరిపూర్ణ జ్ఞానం కలిగిందన్నమాట. చాలామంది పెద్దలను ఇలాగే సెలవిప్పించారు. దీవాన్జీ తేరి చూశాడు. నిజంగా అతని మర్మఘాతానికి తాడుకోలేకపోయాడు. తన పాండిత్యము, తన ఐశ్వర్యము, తన పదవి, ఇవన్నీ ఒక గోచి పాత రాయడి ఎదట గుడ్డి గవ్వకైనా మారకపోవడం అతనికి చిన్నతనం అనిపించింది. గుడ్డి గవ్వకైనా మారకపోవడం అతనికి చిన్నతనం అనిపించింది.
ఏమీ పాలుపోక ఎదుటకి చూశాడు అతను. థానేదారు కనబడ్డాడు. చేతులు కట్టుకుని వినయంగానే నించుని ఉన్నాడు. కానీ దీవాన్జీకి అతని నొసలు మాత్రం నేను చెబితే విన్నావా అని రెప్పుతున్నట్టు కనపడింది. ఛా అనుకుని ద్వారం గేసి చూశాడు. ఒక జవాను కనపడ్డాడు. అతను కూడా ఒదిగి ఒదిగే నించుని ఉన్నాడు. కానీ కళ్ళు మాత్రం మమ్మల్ని గదివినట్టు కాదు బాబయ్యా అని విక్రిస్తున్నట్టున్నాయి. చిరాకు పుట్టింది. అప్రయత్నంగా కిందకి చూశాడు. చేతిలో కాగితం ఉంది. బేగురావుట పాలో పలివేళ ఠాణాకి వెళ్లవలసిన కాగితం అది. ఒక్క మాట మనస్సు గజిబిజి అయిపోయింది. ఎక్కడ లేని తొందర పుట్టింది. అది కుడి చేతిని వణికించేసింది. చేతిలో ఉన్న కాగితం ఊపేసేసింది. మాటలో కూడా కొంచెం తడబాటు కనబడింది. ఠాణేదార్ చిత్తం చిత్తం, ఇది అంచు పరుగుల మీద వెళ్ళాలి చిత్తం అంటూ ఠాణేదారు దోయిలించు పుచ్చుకుని, మరి ఈ చదరంగం సేనాపతి మాట ఏమాలోచించారు అన్నట్టు ఒక మాట కనుబొమ్మలు ఎగరేసి చివరికి, మీరు తంటాలు పడండి నాకేం బాబు అన్నట్టు ఒక చిరునవ్వు ములిపించి మెల్లిగా తిరిగి గబగబా వీధిగేసి బయలుదేరాడు. శంకరప్పతో మాట్లాడడం దీవాన్జీకి ఇష్టం లేదు. ఇంతసేపు మాట్లాడినందుకే అతను చాలా పశ్చాత్తాపడ్డాడు. ఆదిలో ఇప్పుడు మాట్లాడడానికి వీలు లేదని పంపేసి ఉంటే ఏ ఇబ్బంది కలిగి ఉండకపోనని విసుక్కున్నాడు. అయితే ఇప్పుడైనా త్వరగా పంపేయడానికే, కానీ ఏమని పంపేయడం? మాట్లాడవలసిన వారు తన ఎదుట మరెవరూ లేరన్నట్టు నటిస్తూ అతను ఒక కాగితం తీశాడు. ఒకటి రెండు బంతులు చదివాడు. కానీ దృష్టి దాని మీద నిలవలేదు. ఒక మాట ఈ వైపు కాగితాలు సర్దాడు, మరో మాట ఆ వైపు కాగితాలు సర్దాడు. కానీ బొత్తి సరిగానే ఉంది. ఎందుకు ఈ పాటలు అని ఎవరో అడిగినట్టయి వదులుకున్నాడు. పొడుముకాయ కాలి కిందకి దొల్లిపోయి ఉంది. అది తీసి అనవసరం అనుకుంటూనే ఒక్క పట్టు పీల్చాడు. చర్రుమని నసాలం అంటే చురుకు పుట్టింది. ఫో ఫో అనేద్దాం అనుకున్నాడు. కానీ ప్రతిష్ట పీకింది. అమాంతంగా పెట్టె మూత తెరిచాడు. ఎడమవైపు అరలో బత్తాయి చాకు కంఠాణి కనబడ్డాయి. దేనికోసమో వెతుకుతున్నట్టు ఒక మాట అవి పైకి తీసి పట్టుకుని మళ్ళీ పడేశాడు. ఎదటి అరలో బాతు కలం కనపడింది. అది బండగా రాస్తున్నట్టు జ్ఞాపకం వచ్చి చెక్కుదాం అనుకుంటూ పైకి తీసి, అంతలో ఛా ఇంతమంది నౌకర్లుండగా మనం చెక్కడం ఏమిటి అనుకుని యథాస్థానంలో ఉంచేశాడు. కుడివైపు చిన్న అరలో వీడి డబ్బులు ఉన్నాయి. అవి ఒక మాట గలగలలాడించాడు. మూత అరలో ఒక కాగితం వేలాడుతుంది. అది తీశాడు. కానీ ఇంతకుముందే జవాబు రాసేసిన కాగితం అది. మళ్ళీ అది అక్కడ దాచేసి గభీమని పెట్టి మూత వేసేశాడు. ఒళ్ళో ఉన్న తాళాల గుత్తి పక్కన పడేశాడు. పక్కన ఉన్న పొడుంకాయ రొంటిని పెట్టుకున్నాడు. సిరాబుడ్డి కొంచెం జరిపాడు. అటు ఉన్న ఇసుక డబ్బి ఇటు పెట్టాడు. చివరికి మరేమీ విలాసాలు తోచగా ఒక మాట మెడగోక్కుని హఠాత్తుగా ఏదో జ్ఞాపకం వచ్చినట్టు మొఖం పైకెత్తాడు. కానీ ఎన్ని చేసినా మొఖం పైకెత్తేటప్పటికి శంకరప్పే కనబడ్డాడు. ఇది ఊరికే కదిలే ఘటం కాదయ్యో అన్నట్టు పెంకి చూపులు చూస్తున్నట్టు కనబడ్డాడు శంకరప్ప. దీవాన్జీకి అభిమానం ముంచుకొచ్చింది. ఛా, ఈ దరిద్రుడి కోసం ఎన్ని తికపకంలేమి అని శౌర్యం కూడా వచ్చింది. నీరు పడి మొట్టాలన్నంత ఆవేశమును వచ్చింది. కానీ తన పదవి, తన తాహతు, తన అంతస్తు స్మరించుకుని ఆవేశం అసహ్యభావంగా మార్చుకున్నాడు. దీంతో మహారాజులం గారికి కావలసిన మనిషి అనే జ్ఞానం కూడా లేకుండా శంకరప్పను చొరచొర చూస్తూ, నీ కాదు చెప్పడం, ఇక దయచేయి అంటూ చెండుకున్నాడు. దయచేయడం అంటే ఏమంత కష్టమైనది కాదు, దానికి ఇంతసేపు అక్కర్లేదు, కానీ నాకేమి చెప్పినట్టు అని మొదలకించాడు శంకరప్ప. ఆలోచిస్తాం, వెళ్ళు. వెళ్ళి వెళ్ళడమే తూర్పుగా తిరిగి దండం పెట్టు, పడమరగా తిరిగి అడుగు పెట్టడమే అనుకుంటూ తల ఎగరవేసుకున్నాడు శంకరప్ప. దాంతో అతిక్రుద్ధుడైపోయి, ఏ జవాన్లు అని దురుసుగా పిలిచాడు దివాన్జీ. ఎప్పుడెప్పుడని కనిపెట్టుకుని ఉన్న ఠాణేదారు పొడిచి తొందర పెట్టగా జవాన్లు వెంటనే ఊచల్లాగా మీదపడి శంకరప్పను వీధిలోకి ఎత్తి కుదేశారు. ఇదంతా అయిన తర్వాత తాను దివాన్జీకి కనపడకుండా ఉండేటట్టు చూసుకుని శంకరప్ప కేసి ఉరివి చూస్తూ ఎదురొమ్మ ఎగరవేసుకుంటూ మీసం మీద చెయ్యి వేసుకున్నాడు ఠాణేదారు. ఏం జరిగింది నాయన అని ఆత్రంగా అడిగింది పేదరాశి పెద్దమ్మ. వ్యవహారం అంతా తలకిందులైపోయింది పెద్దమ్మ అంటూ చెతికిలబడ్డాడు శంకరప్ప. బసకి వచ్చాడు. కానీ ఎలా రాగలిగింది అతను ఎరగడు. ఈ మాట చెప్పాడు, అయితే ఏం మాట్లాడింది అతనికి గుర్తులేదు. మూట మూగిస్తూ తల రెండు కాళ్ళ మీదకి వాల్చుకున్నాడు. నిట్టూరుస్తూ రెండు చేతులు తలకి చుట్ట వేసుకున్నాడు. నిరాశ, ఉడుకుమోత్తరము, దుఃఖము అతని శరీరంలో ప్రతి అణుమాత్ర భాగంలోనూ నిండి చిప్పిలిపోతూ ఉన్నాడు. ఇదంతా చూసేటప్పటికి పెద్దమ్మ హృదయంలో స్తబ్దమైపోయి ఉండిన మాతృత్వం అంతా ఒక్క మాటగా జాగృతం అయిపోయింది. దాంతో ఆమె కడుపు తరుక్కుపోయింది. వెంటనే తానున్నూ చెతికిలబడి ఒక చేత్తో వీపు నిమురుతూ రెండో చేత్తో చేతులు తప్పించి అతని మొగం తన భుజం మీదకి తీసుకుని, ఏం నాయన, ఏం తండ్రి అంటూ అతన్ని దగ్గరసా తీసుకుంది. అది ఇతనిలో శైశవమౌగ్యం అంకితం చేసింది. 30 ఏళ్ల శంకరప్ప పెద్దమ్మ అడ్డాల్లో బిడ్డ అయిపోయాడు. ఒక్క క్షణం, ఒక్కటే క్షణం దుర్దమైన ప్రాపంచిక వృత్తం అంతా మరిచిపోయి మళ్ళీ నిర్వికారావస్థ అనుభవించాడు అతను. తరువాత ఆమె గుచ్చిగుచ్చి ఉత్తి ఉత్తి అడిగింది. అతను ఆది నుంచి ప్రతి అక్షరము వివరంగా చెప్పాడు. ఈ చెప్పడం వల్లనే అతను కొంత తేలికపడ్డాడు. పెద్దమ్మ ప్రశ్నల ధోరణి వల్ల పూర్తిగా మామూలు మనిషే అయిపోయాడు.